ఏమని పలికారు? ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24లో చూడగలిగితే ఆ దేవాతి దేవుని యొక్క రక్త పలుకు ఏమిటో, భూమి మీద ఉన్న మానవుని యొక్క రక్త పలుకు ఏమిటో చాలా వివరంగా ఏప్రిల్ 12 24లో చెప్పబడుతున్నది. కృత నిబంధనకు మధ్యవర్తి అయిన, కృత నిబంధనకు అభ్య, కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, ప్రోక్షణ రక్తమునకును, ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు, మీరు వచ్చి ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ భూమి మీద జన్మించినటువంటి ఏబేలు యొక్క రక్తం ఇక్కడ పలుకుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము కూడా పలుకుచూ ఉంటున్నది. అసలు ఏబేలు యొక్క రక్తం ఏమని పలికారు? యేసుక్రీస్తు యొక్క రక్తం ఏమని పలకగలిగారు అన్నది మనం ఆలోచించగలిగినట్లయితే, ఆదాముకు జన్మించిన వాడే కయీను, ఆ మీద రెండవ కుమారుడగా జన్మించిన వాడే ఏబేలు. వీరిద్దరి జీవితాన్ని చూస్తే కయీను దుష్టుని సంబంధి అని బైబిల్ తనను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏబేలు నీతిమంతుడు అని బైబిలే తనను గురించి సాక్ష్యం ఇస్తుంది. అతడేమో దుష్టుడు, ఇతడేమో నీతిమంతుడు. వీరిద్దరి యొక్క సంపాద్యములో ప్రథమముగా అర్పణ దేవునికి ఇవ్వడము జరగగలిగారు. ఏబేలు యొక్క అర్పణ అంగీకరించబడడం, కయీను యొక్క అర్పణ తృణీకరించబడడం, వెంటనే తమ్ముని విషయములో దేవుడు అంగీకరించగలిగాడని కయీను అసూయను పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు, ఏదో ఒకటి తన ప్రాణానికి హాని చెయ్యాలని సమయం కోసం ఎదురు చూచాడు, ఒంటరిగా అవపించగలిగాడు. కయీను మీద పడ్డాడు. నీతిమంతుడైన ఏబేలు దేహం మీద గాయాన్ని రేపేశాడు. రేపబడిన గాయము నుండి వచ్చినటువంటి రక్తం ఎప్పుడైతే భూమి మీద ఒలికించబడగలిగాదో, ఏబేలు యొక్క రక్తము ఎక్కడ కాని భూమి కప్పివేయలేదు. చచ్చిపోయిన ఒక వ్యక్తిని భూమిని తోడి గోతిలో వేసి మట్టిని కప్పేస్తాం. మనిషి కంటికని కనిపించినప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తి సమాధి అని మనం చెప్పడం జరగగలుగుతుంది. అయితే ఏబేలు యొక్క రక్తం భూమి ఎక్కడ కాని కప్పివేయలేదు, కప్పివేయలేదు. ఒకవేళ భూమి తన రక్తాన్ని కప్పివేసి ఉంటే ఆ రక్తం నేల నుండి దేవునికి మొరపెట్టినటువంటిది కాదు. అది ఆ రక్తం భూమి మీద బయల్పరచబడగలిగాది. ఆ రక్తము కప్పివేయబడలేదు. కప్పివేయబడినటువంటి ఆ రక్తం బయలుపరచబడిన విధానాన్ని మనము చూడగలిగితే, ఆదికాండం 4:10 నీతి మంతుడైన ఏబేలు యొక్క రక్తం పలికినది ఏమిటి అని మనము చూస్తే, దేవుడు చెబుతున్న మాట ఇక్కడ, కయీను నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ? ఏ నా తమ్మునికి నేను కావని వాడినా? ఎప్పుడు ఈ మాట చెప్పడము జరగగలిగాదు? కయీనుతో దేవుడు మాట్లాడుచున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం నేలము నుండి నాకు ఏం చేస్తున్నది, మొరపెట్టుచున్నది. ఎక్కడ నుండి?
నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. దయచేసి మూల వాక్యాన్ని మరిచిపోవద్దు. భూమి నా రక్తము కప్పివేయకుము, నా మొరకు విరామము కలగకుండునుగాక అంటే ఆ రక్తం మొరపెడుతూనే ఉంది, దానికి విరామము లేదు. అంటే మొరపెట్టడమే. ఇక్కడ నేల నుండి ఏబేలు యొక్క రక్తం విరామము లేకుండా మొరపెడుతూనే ఉంది. అది ఏబేలు రక్తం భూమి మీద ఏమని మొరపెట్టగలిగాలి? దేవునికి ఏమని మొరపెట్టింది తెలుసా? అది గమనించాలి. యెహోవా, నేనెవరో కాదు, నేను యోగ్యుడను, నీతి కలిగిన వ్యక్తిని నేను. అటువంటి నీతి కలిగినటువంటి నా మీద, దుస్తుడైనటువంటి నా అన్న మీద పడి గాయాన్ని రేపి రక్తమును ఒలికించగలిగాడు. కాబట్టే ఏబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టిన విధానం ఏమిటి అంటే, ఆ యొక్క దుస్తుడైన కయీనుకు నాకు వాడు ఏం చేశాడో దానికి బదులుగా వానికి ప్రతీకారము నీవు చెయ్యాలి. ఏబేలు యొక్క రక్తం విరామము లేకుండా మొరపెడుతూనే ఉంటున్నది. కయీనుకు ప్రతీకారం, ప్రతీకారము చెయ్యి, ప్రతీకారము చెయ్యి, విరామము లేదు. ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ గమనించవలసిన విషయం, భూమి మీద ఉన్న మనిషి ఎవడైనా ఒక వ్యక్తికి హాని చేస్తే ప్రతిహాని చేయటానికి ఎదురు చూస్తారు. ఎవడైనా ఒక దెబ్బ వేస్తే ప్రతి దెబ్బ వేయటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఒక మాట అంటే ప్రతి మాట అనటానికి కూడా ఎదురు చూస్తూ ఉండగలుగుతాడు. ఇది మానవుని యొక్క నైజం. ఇది ప్రభునందు ప్రేమించేటువంటి వాళ్ళ అది నిత్య. ఇక్కడ ఏబేలు యొక్క రక్తము కూడా విరామం అనేది లేకుండా మొరపెడుతూనే ఉంది. ప్రతీకారం, ప్రతీకారం, ప్రతీకారం. ధర్మశాస్త్రము యొక్క పద్ధతి, దాని విధానం, లేక దాని చట్టం, లేక దాని శాసనం ఎలా ఉండగలిగాలి? నిర్గమ కాండం 21:23లో చూడగలిగితే, ఎవడైనా హాని చేస్తే హాని కలిగిన వానికి హాని కలగాలి. హాని కలిగిన ఎడల, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, చేతికి చెయ్యి, కాలికి కాలు, కాలుకు కాలు, వాతకు వాత, వాతకు వాత, గాయమునకు గాయం, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బయు, దెబ్బకు దెబ్బయు, నియమింపవలెను, నియమింపవలెను. ఇది ధర్మశాస్త్రపు యొక్క చట్టం. అది ధర్మశాస్త్ర కాలములో ఆ విధంగానే జరగగలిగాలి. ప్రభునందు ప్రేమిన వాళ్ళ, ఎవడైనా ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసివేస్తే ప్రతీకారం ఏమిటి అంటే వాని ప్రాణము కూడా తీయబడిపోవాలి. ఈ సర్వ శరీరములో ఉన్న అవయవాలలో ఎవడైనా ఒక అవయవాన్ని తీసివేస్తే తిరిగి ప్రతి అవయవాన్ని వానికి తీసివేయాలి. అంటే దెబ్బకు దెబ్బ. ఇక్కడ ఏబేలు యొక్క పరిస్థితి కూడా అదే. అతని రక్తం విరామము లేకుండా మొరపెడుతూనే ఉంది. ప్రతీకారం చెయ్యి, ప్రతీకారము చెయ్యి, ప్రతీకారము చెయ్యి. ప్రభునందు ప్రిమైన వాళ్ళ, ఈరోజు మనం చూడగలిగితే ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, వారి సంగతి మనకొద్దు. ఈ రోజున క్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆయన పవిత్రమైన రక్తము చేత కడుగబడి ఒక పవిత్రమైనటువంటి స్థానములోనికి మనం వచ్చి జీవితాన్ని సత్యమని రీతిగా నడిపించుకునే సందర్భములో, ఎవరైనా నీ ఎదుటి వ్యక్తి
మాటతో మనసును పించిన లేక తాను ఏదైనా నీకు కీడు చేసిన లేక ఏదైనా తన పని ద్వారా నీకు ఇబ్బందిని కలిగించిన అది పొంది అనుభవించుచు బాధపడుతున్న నీ జీవితంలో నా వ్యక్తి ఆ వ్యక్తి నన్ను ఇంతగా నొప్పించగలిగాడు కాబట్టి ఇదే బాధ ఇదే నొప్పి ఇదే దుఃఖం ఇదే కష్టం ఆ వ్యక్తికి కూడా రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఉదయం నాతో మాట్లాడుతూ ఒక్క మాట అన్నాడు, అయ్యా ఈ మధ్య నేను ఒక ప్రార్థన విన్నానండి, ఆ విన్నటువంటి ప్రార్థన ఎలా ఉంది అంటే అతడు దైవజనుడే, సేవ చేసే వ్యక్తే, వారి దగ్గర ఉన్న సంఘ విశ్వాసే, అంటే క్రమం అనేది తప్పిపోయి సత్యం అనేది కాళ్ళతో తొక్కి ఎప్పుడైతే సత్యానికి భిన్నమైనది జరిగించేటప్పుడు అది కరెక్ట్ అయినది కాదు అనేటువంటి ఒక హెచ్చరిక తన మేలు కోరి చెప్పినటువంటి వ్యక్తుల విషయంలో తప్పును దిద్దుకోవలసినది బదులు దిద్దుకోకుండా చిట్టు చివరికి ఎవరైతే గాన వారి తప్పితాన్ని చూపించి దిద్ది ఒక సరైన హెచ్చరిక ఇవ్వడము జరగగలిగాదో ఆ మాటలన్నీ అపార్థం చేసుకుని కోపాన్ని పెంచుకుని ఏదో తమకు అభ్యంతరాన్ని కలిగిస్తున్నారు వీరు అనుకుని అక్కడ ఉన్న వ్యక్తులకు వీరు ప్రకటించుకున్నది ఏమిటి అంటే అలాంటి వారు నాశనమైపోవాలి, అలాంటి వారికి దెబ్బ తగలాలి, అలాంటి వారికి మరణము రావాలి, కాబట్టి మీరు ఆ విధంగా చెయ్యండి అని ఒక దైవ జనుడు తన చీటి క్రింద ఆధ్యాత్మికంగా పరిపాలించబడేటువంటి వ్యక్తులకు ఇటువంటి మాట చెప్పిన వెంటనే ఆ సేవకుని మీద వారికున్న ప్రేమ కొలది అభిమానం కొలది ఆ చెప్పిన మాట వాక్యానుసారంగా సరైనదా కాదా అని యోచన లేని ఒక అజ్ఞాన స్థితిలో వారు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే పాస్టర్ గారు చెప్పారు, వారికి మరణము తటస్థించునుగాక, వారు చనిపోదురుగాక, వారికి ఎటువంటి మరణం వస్తుందో తెలియదు ప్రభువా, వాళ్ళని చంపే. ఇది పరిశుద్ధాత్మ ప్రార్థన, దయ్యం ప్రార్థన, దయ్యం ప్రార్థన. ఇదే ప్రార్థన దయ్యం, చెప్పిన వ్యక్తికి దయ్యం, ఆ మాట విన్న వ్యక్తులు కూడా దయ్యాలే. దయ్యము దయ్యము అలా చెయ్యరా. ఇటువంటి ప్రార్థనలు దేవుడు చేయమన్నాడా? చేయండి. అయితే వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రపు యొక్క కాడి కింద ఉన్నవాళ్ళు అంతే కదా. ఇప్పుడు మీరు విన్నారు కదా, పంటికి కన్నుకు చెయ్యికి దెబ్బకు దెబ్బ, అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండాలా? ధర్మశాస్త్రపు కాడి కిందే ఉండాలి కదా. అంటే ఇంకా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు కాడి క్రిందికి రాలేదు. ఎంత కదా, మళ్ళీ జ్ఞానం ఉందంటాడు, తెలివి ఉందంటాడు, వివేకం ఉందంటాడు, బుద్ధి ఉందంటాడు, ఇవన్నీ ఉంటాయంటాడు. ప్రభు ప్రియుల వల్ల ఈ కడవరి రోజుల్లో ఎప్పుడో చెప్పబడి వ్రాయబడిన మాట అంత్య దినములలో అబద్ధ బోధకులు వస్తారు. వచ్చారా లేదా? వచ్చేసారు, వీరు వచ్చారు.
వారిని చూసాం, వారి మాటలను వింటున్నాం. దీన్ని బట్టి చూడగలిగితే ప్రభు యొక్క రాక చాలా సమీపంగా ఉంది. బ్రతికి ఉన్న కాలములో ఒకవేళ ప్రభు అన్నదే రాగలిగితే ఇటువంటి బోధల నుండి మన జీవితాలు తప్పించుకుని ఒక సరైనటువంటి వాక్యపు యొక్క బోధలో మనము నిలిచి యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో కూడా కొనిపోబడేటువంటి ఒక యోగ్యమైన జీవితం భూమి మీద మనము జీవించవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం. ధర్మశాస్త్ర కాలానికి సంబంధించినటువంటి ఏవేలు ప్రతీకారము చేయి, నేల మీద పడిన తన రక్తం ప్రతీకారము చేయమని చెప్పగలిగా. ఈరోజు కూడా ప్రతీకారాన్ని కోరుకునే ప్రార్థనలు అవి కానే కావు, అవి ప్రార్థనలు కా. బైబిల్లో మీరు చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 10వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక బలిపీఠం ఉంది. బలిపీఠము క్రింద కొన్ని ఆత్మలు ఉంటున్నాయి. ఆయన అది కూడా ఏమని మొరపెట్టుచున్నాయి అంటే, ఓ నాథా, ఓ సత్య స్వరూపి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని, భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, దేవుని నిమిత్తం, భక్తి నిమిత్తం జీవించినటువంటి వ్యక్తుల యొక్క రక్తం భూనివాసులు ఒలికించిన తర్వాత ఆ యొక్క వ్యక్తులు దేవునికి మొరపెట్టుచున్న విధానము ఎలా ఉన్నది అంటే, అయ్యా, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు మా రక్తమును ఒలికించారు కాబట్టి వారికి వెను వెంటనే ప్రతిదండన నీవు చేయాలి అని అక్కడ మొరపెట్టుచున్న విధానం మనకు కనిపిస్తూ ఉంటున్నది. బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు ఎవరో కాదు, కానీ పాత నిబంధన కాలములో మొట్టమొదటి నీతిమంతుడు హేబెలు, కడపటి నీతిమంతుడు బరకియా కుమారుడైన జెకరియా, ఏబేలు మొదలుకొని జెకరియా వరకు ఈ మధ్య కాలములో జీవించినటువంటి భక్తుల యొక్క రక్తాన్ని ఏ భూనివాసులైతే ఒలికించగలిగారో వారి రక్తమును ఒలికించినటువంటి వ్యక్తులకు ప్రతిదండన చెయ్యాలి అని బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలంతా కూడా దేవునికి మొరపెట్టుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దాన్ని మనం ఏమనవచ్చు అంటే, దేవుడు తీర్చేటువంటి తీర్పు అక్కడ కనబడుచు ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వల్ల అర్థం చేసుకోవలసిన విషయం, ప్రతీకారం కోరుకున్న విధానం ఒకరోజు న్యాయ పీఠం మీద దేవుడు కూర్చుంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేహ సంబంధముగా చేసిన ప్రతి మంచి క్రియకు, ప్రతి చెడు క్రియకు కూడా ఒక రోజున దేవుడు తీర్పు తీర్చగలుగుతాడు అనే విషయం మరిచిపోకూడదు. ఇక్కడ వీరు కూడా అదే కోరుకుంటున్నారు. అయితే ప్రతీకారం అనేటువంటిది మనిషి అనుకున్న కాలములో కాదు, కానీ ఏ దేవుడు న్యాయాధిపతిగా ఉంటున్నాడో ఆయన నిర్ణయించిన కాలములో ప్రతి వ్యక్తి కూడా ఆ తీర్పులో నిలబడవలసిన వ్యక్తే. అప్పుడే దేవుడు ప్రతి వ్యక్తికి తీర్పును తీర్చి దాని నుండి సంభవించదయ్యున్నటువంటి శిక్ష ఏమిటో పొందుకునే పరిస్థితి భవిష్యత్ కాలములో ఉంటుంది అనే విషయం మరిచిపోకూడదు. భూమి మీద జీవించిన వ్యక్తులు
ప్రతికారాన్ని కోరుకుంటుండగా దేవుడు వారు కోరుకున్న రీతిగానే ప్రతికారము చేస్తూ వెళ్ళితే భూమి మీద ఒక్కడైనా ఉంటాడా? ఎవడు ఉండడు అసలు. మీకు ఒక విషయం చెబుతా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములకు ఆయన వెళుతూ ఉన్నాడు. అక్కడ తన యొక్క సువార్త పర్యటనలో ఆయన వెళ్ళటానికి ముందుగానే దూతలను పంపాడు. వారంతా కూడా సిద్ధపరిచారు ప్రభువు వస్తాడు అని. ప్రభువు వెళ్ళుచున్న సందర్భములో ఆయన యెరూషలేముకు వెళ్ళాలనే మనస్సు ఉంది ఆయన. అయితే మధ్యలో సమరియులు యేసుక్రీస్తు ప్రభువుని అడ్డుకున్నారు, వెళ్ళటానికి వీలు లేదు. సమరియులు ఎప్పుడైతే అడ్డుకున్నారో అక్కడ ఉన్న యాకోబు యోహాను యేసు ప్రభువుతో అంటున్నారు, ప్రభువా నీవే కాన మాకు సెలవిస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వీని నాశనము చేయనట్లు నీకిష్టమేనా? నీకిష్టమేనా? కొంచెం వాళ్ళకి బాధేసింది. నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త పర్యటనలో యెరూషలేములకు ఆయన వెళ్ళుచున్నప్పుడు ఈ సమరయులు అడ్డు వచ్చేసారే. అక్కడ వారు అంత అమర్యాదగా ప్రవర్తించగలిగారు యేసు ప్రభు దగ్గర. శిష్యులు దాన్ని చూచి జీర్ణించుకోలేకపోయారు. నువ్వు చెప్పు ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఇవన్నీ నాశనం చేసేస్తుంది, నీకు ఇష్టమేనా చెప్పు. వెంటనే ప్రభువు వాళ్ళు ఏం చేశాడు? గద్దించెను. గద్దించెను అనే మాట దగ్గర 4 అనే సంఖ్య ఉంది. అది కింద పుట్నోట్లో దాని భాషాంతరం చూస్తే ఏముంది తెలుసా? రక్షించటానికి వచ్చాను కానీ నేను నాశనము చేయటానికి నేను రాలేదు. గద్దించెను అనేటువంటి మాట దగ్గర 4 అనే సంఖ్య, దాని కింద భాషాంతరం ఏమిటి అంటే నాశనము చేయటానికి నేను రాలి, రక్షించటానికి రాగలిగా. ఈరోజు ఒక దైవజనునికి ఒక దైవజనుడు పట్టకపోతే, ఒక విశ్వాసికి ఒక విశ్వాసి పట్టకపోతే, ఒక భక్తిపరునికి ఒక భక్తిపరుడు పట్టకపోతే వెంటనే మోకాళ్ళు వేసి ప్రభువా ఆ వ్యక్తిని శపించేయి, ఆ వ్యక్తి నాశనం అయిపోని, ఆ వ్యక్తి దెబ్బపడని, ఆ వ్యక్తి పడపడా పడిపోని. సరే, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అనుకోగాక అందరూ చచ్చిపోతారు, ప్రపంచంలో అందరూ చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. అందరూ చచ్చిపోయారు అనుకో, ఒక విషయం చెబుతారు, ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్ప లోకములో మానవ జన్మ సృష్టి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మానవ జన్మ ఎత్తిన వాడు యేసుక్రీస్తుతో కూడా నేను కూడా సమమైన నీతిమంతుడు అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా? యేసు ఒక్కడే. ఇప్పుడు దాన్ని బట్టి చూడగలిగితే తప్పు చేసిన వాడు పాపం చేసిన నాశనం అయిపోవాలంటే అందరూ కూడా పాపం ద్వారా నాశనం అయిపోతారు అనుకో, ఒక్కడైనా పరలోకానికి పోతాడా? అందరూ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నరకానికి. ఆడ సంఖ్య పెరుగుతుంది, పరలోకంలో 0 అయిపోతుంది. యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఆయన శిల్పి, ఆయనే పరలోక రాజ్యానికి పునాది, పరలోక రాజ్యం నీతికి నిలయ స్థానం. బైబిల్ చెబుతూ ఉంది, ప్రభువందు ప్రియమైన వాళ్ళ, ఒక దైవ సేవకుడైనా ఒక భక్తి కలిగిన వ్యక్తి అయినా తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు, సేవలో ముందుకు సాగిపోయేటప్పుడు పోరాటాలు అనేటువంటివి ఎన్ని తనకి ఎదురైనా ప్రేమతో స్వీకరించి ప్రతి బాధను భరించుకుంటూ భక్తిని కాపాడుకుంటూ వెళ్ళడమే దేవుడు మనకు నేర్పించిన ఒక ఆధ్యాత్మికమైన పాఠం అది. సాటి వ్యక్తి మనసుకు నొప్పి కలిగే ఒక మాట అన్నాడని స్పందించి మనము తిరుగుబాటు చేశామంటే ఆ యొక్క వ్యక్తి యొక్క భక్తి సరైనది కాదు, ఆ వ్యక్తి చేసిన సేవ కూడా సరైన సేవ అయినటువంటిది కానే కాదు. ఈరోజు మనం గమనించాలి,
నేను చెబుతున్నా నా భక్తి నిమిత్తం దేవుని నిమిత్తం సేవ నిమిత్తం ఎవరైనా గాని నా చెంప మీద ఒక వేటేసిన నేను తీసుకుంటా నేను తీసుకుంటా నా కోసం యేసుప్రభు ప్రాణమే పెట్టినప్పుడు ఆయన కోసం ఒక చెప్ప దెబ్బ తీసుకోలేనా ఆడెందుకు కొట్టాడు వాడెందుకు ఈ మాట అన్నాడు తను ఎందుకు నన్ను నొప్పించాడు అని ఒక తిరుగుబాటు చేసి వా నాశనమైపోని వాడు పడిపోనేనే మాట రాగలిగారంటే వాళ్ళు అసలే విశ్వాసులు కాదు అసలు కాదు ఆ ప్రార్థన ప్రార్థనే అలాంటి ప్రార్థన చేస్తున్నారు అనుకోగాక వాళ్ళ లోపల ఏమున్నట్లు ఏమున్నట్లు ఇప్పుడు మీరంటే నాకు కాదు బాస్ గారు ఏదో ఒక రీతిగా నన్ను ఇబ్బంది పెట్టారు అర్థమైందా అప్పుడు నీ మీద నాకు ఏమొస్తుంది కోపం ద్వేషం ఈర్ష శత్రుత్వం ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ నా లోపల పెట్టుకొని పాస్టర్ గారు ఏమైపోవాలి పాస్టర్ గారి ప్రభువును ఉండకూడదు ప్రభు అని చేశాను అనుకో ఇప్పుడు నా లోపల పాపాన్ని పెట్టుకొని నేను ప్రార్థన చేశాను అనుకో కీర్తన 109:7లో వారి ప్రార్థన పాపమగునుగాక అని వ్రాయబడింది వారి ప్రార్థన పాపమగునుగాక ఎందుకంటే హృదయంలో పాపాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేసాము అనుకోగాక మనం చేసే ప్రార్థనతో మన ఎదలో ఉన్న పాపం మన ప్రార్థనతో ఏకీభవించి అది పాపము ప్రార్థనగా మారిపోతుంది ఈరోజు అనేక మంది వ్యక్తులు ఇటువంటి ప్రార్థనలు చేయడం ద్వారా అది పాపపు ప్రార్థన అవుతుంది కానీ ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటిది కానే కాదు కానే కా ప్రభునందు ప్రియమైన వారలారా ఏబీలు యొక్క ప్రార్థన ప్రతీకారాన్ని కోరుకుంటున్నది అతని రక్తం విరామము లేకుండా అది మొరపెడుతూనే ఉంటున్నది ప్రతీకారం ప్రతీకారం అని అమ్మా నువ్వు భక్తి కలిగిన దానివి నువ్వు భక్తి కలిగిన వాడు దేవుడు ఏర్పరచుకున్న ఒక దైవజనుడు దైవజనుడా మనల్ని ఎంతమంది మనకు శత్రువులుగా నిలిచి సంవత్సరాల తరబడి మనల్ని ఇబ్బంది పాలు చేసిన ఎప్పుడు కానీ వారి కీడు కోరుకునే వ్యక్తులుగా మనము ఉండకూడదు బైబిల్ చెబుతుంది మోయాబు రాజు ఉన్నాడు బాలాకు వచ్చి బిలాముతో మాట్లాడాడు ఏమయ్యా బిలాము ఇజ్రాయేలు ప్రవక్త కదా ఎంత డబ్బు కావాలని చేస్తానయ్యా దేవుని ప్రజలను ఏం చేసి క్షమించి తాను ప్రవక్త అనే విషయం మరిచిపోయి ఎప్పుడైతే మోయాబు రాజు ధనాన్ని చూపించాడో వెంటనే దానికి పట్టబడిపోయాడు క్షమించటానికి బిలాము వెళ్ళిపోయాడు క్షమించటానికి వెళ్ళినప్పుడు తన నోట నుండి శాపవచనాలు వచ్చేటప్పుడు దేవుడు ఆ శాపవచనములను ఏంగా మార్చాడు ఆశీర్వాద వచనాలుగా మార్చేశాడు దేవునికే ఇష్టం లేదు కదా దేవుడు ఎప్పుడు కూడా మనుషులను ఆశీర్వదించేవాడే ఆయన ఎప్పుడు కానీ శపించేవాడు కానే కా అయితే వాక్యాన్ని గురించిన సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో శపిస్తున్నారు అంటే వారిలో దేవుని ఆత్మ కాదు కానీ దయ్యపు యొక్క ఆత్మ మాత్రమే వారిలో ఉండి పనిచేస్తున్నది అని చెప్పడంలో సందేహం అనేది లేదు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 5:44 చూస్తే గాన అక్కడ బైబుల్ ఏం చెబుతుందంటే మీరు దేవుని కుమారులు దేవుని యొక్క కుమార్తెలుగా మీరు పిలువబడాలి అంటే నేను మీతో చెప్పున్నదేమనగా ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను మీరు ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు హింసించు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి ప్రార్థన చెయ్యుడి ఇప్పుడు
దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని దేవుని ద్వారా మనం అనిపించుకోవాలి. ఒక మంచి మాట రోమా 12:14లో ఒక మంచి మాట. దయచేసి మీ జీవిత కాలములో ఈ మాటను గట్టిగా పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో మీరు వ్యవహరించవలసిన విధానం ఎలా ఉండాలి అంటే, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. ఇక్కడ సేవకులున్నారు, మీరు చాలా మంది మీ సేవలో మిమ్మల్ని కూడా హింస పెట్టారు, చాలా మంది బాధ పెట్టారు. అయితే నేను నమ్ముతున్నా మీరెవరు అలాంటి ప్రార్థన చేసేవారు, ప్రభా బిడ్డలకు తెలియలేదు, నేను ఎదిగినంత ఆత్మీయంగా వాళ్ళు ఎదగలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా నా విషయంలో వ్యవహరిస్తున్నారు, నాలాగా వాళ్ళు ఎదిగేశారనుకో, వాళ్ళు ఈ విధంగా నా దగ్గర వ్యవహరించే వాళ్ళు కాదు తండ్రి, వాళ్ళు క్షమించు ప్రభా, ఇంత మంచి మనసుతో మనం చేస్తాం, వాళ్ళు దీవించు ప్రభా, ఎందుకంటే మన వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యాన్ని బట్టి నడవటానికి మన జీవితం సమర్పించుకున్నవారు. హింస పెట్టిన వారిని క్షమించడం కాదు, హింస పెట్టే వారిని దీవించుతాం. దీవించే వ్యక్తులు ఉండాలి, అంతే తప్ప చంపే మరణం వచ్చేది నాశనమైపోని పటపటపటం పడిపోవాలి, దెబ్బ మీద దెబ్బ చేసేయాలి, ఇదెవడరా బాబు నేర్పించాడు? సైతానే. దీన్ని బట్టి చూడగలిగితే దైవజనుడైనా అవిశ్వాసి అయినా ఇలా వ్యవహరించడం ద్వారా వారి ఎటువంటి వారు, వారి మాటను బట్టి వారి క్రియను బట్టి స్పష్టంగా క్రైస్తవ సమాజానికి అర్థమైపోతుంది. క్రైస్తవ సమాజానికి ఏమవుతుంది? అర్థమైపోతుంది. అటువంటి వ్యక్తుల జీవితం ఇతరులకు ఏమైనా మాదిరికరమా? పోనీ వారు ఎవరికైనా మార్గదర్శకులుగా ఉంటారా? లేకపోతే వారి ద్వారా ఆత్మీయమైన ప్రయోజనార్థకమైనది ఏదైనా మనకు దొరుకుతుందా? ఇది దొరకదు. ఈ తరములు ఇటువంటి వ్యక్తులను కూడా నడిపించేటువంటి ప్రేరేపింపచేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అలాంటి వారి మధ్యన సత్యం ఏమైతే ఉందో దాన్ని గట్టిగా మనం పట్టుకొని దానికి అనుగుణ్యంగా జీవించడం దేవుని బిడ్డలైన మన ధర్మం. ఇప్పుడు స్టెఫన్ ఎలా కొట్టారు? రాళ్ళతో కొట్టేశారు. కొట్టిన తర్వాత ఆయన ఏం చేశారు ప్రార్థన తెలుసా? ప్రభువా ఈ పాపం వారి మీద మోపకము. ఎంత మంచి మనసు కదా. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, గిద్రోను యొక్క వాగు ప్రక్కన స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. ఎక్కడైతే రాళ్ల దెబ్బ పడి ఎక్కడైతే తన రక్తము ఒలికించబడగలిగాదో ఆ ఒలికించబడినటువంటి ఆ స్థలములో ఒక చక్కని ఆలయాన్ని కట్టేశారు. చాలా మంది అక్కడికి వెళ్తారు, వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేసి స్టెఫన్ను తలంచుకొని అక్కడ దేవుని మహిమపరిచి దేవునికి ఒక హతసాక్షి అయిన వ్యక్తి అని చాలామంది మన ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అనేక మంది యాత్రికులు స్మరణ తెచ్చుకొని వచ్చేస్తూ ఉంటారు. స్టెఫను చేసినటువంటి మంచి ప్రార్థన, ఈ పాపం వారి మీద మోపకము అంటే దాని అర్థం స్టెఫను యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు కలిగిన వాడు. స్టెఫన్ ఎవరి మనస్సు? యేసుక్రీస్తు మనస్సు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఎటువంటిది అంటే మీరు ముందు చదువుకున్నారు, ఏం తెలుసా? ఏబేలు యొక్క రక్తము కంటే మరిశ్రేష్టమైనటువంటి రక్తము క్రిందికి మీరు వచ్చారు. యేసుక్రీస్తు రక్తం ఎలాంటిది? శ్రేష్టమైనది. ఏబేలు రక్తానికంటే శ్రేష్టమైనది. ఎందుకు హేబెలు రక్తానికంటే శ్రేష్టమైంది? హేబెలు రక్తము నేల మీద పడి మొరపెట్టింది ఏమిటి అంటే ప్రతీకారము చేయి, ప్రతీకారము చేయి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏమని మొరపెట్టిందంటే సిలువలో మొదటి మాట ఏమిటి? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి క్షమించు.
అందుకని ఏబెలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తములోనికి మనం వచ్చేసాం. క్రీస్తు రక్తము ఏం పలికాది అంటే మీరు ఏం చేస్తున్నారు దీనికి తెలియదు కాబట్టి దీనిని క్షమించు. ఆ రక్తం ప్రతీకారం. క్రీస్తు రక్తం క్షమించమని కోరుకోగలిగా ఆ మనస్సు స్థిరపడగలిగా. అందుకే స్థిరపడు ఈ పాపం వారి మీద మోపకము తండ్రి. ఎంత మంచి ప్రార్థన కదా అమ్మా. నువ్వు భక్తి కలిగిన దానివి అయ్యా, నువ్వు భక్తి కలిగిన వ్యక్తివి. దేవుని కోసం బ్రతికేటప్పుడు, దేవుని నుండి పొందుకున్న భక్తి కోసం బ్రతికేటప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీ సాటి మనుషుల ద్వారా ఎన్ని ఇబ్బందులు నీకు ఎదురైనా నీ మోకాళ్ళు నేల మీద వేసి దేవునికి ప్రార్థన చేయి. పలానా అమ్మను బట్టి, పలానా అయ్యను బట్టి, వారి మాటతో, వారి క్రియతో, వారి ప్రవర్తనతో, వారు చేసిన పనుల ద్వారా మానసికంగా నేను కృంగిపోతూ ఉంటున్నా. వారిని క్షమించు, వారిని క్షమించు తండ్రి, వారిని ఇంకా ఆశీర్వదించని వారి మేలు కోరేటువంటి ప్రార్థనలు చేశావు అనుకోగాక వెంటనే నీవు చూసేటట్టుగానే వారి అంతరంగములో దేవుడుగా మంచి పరివర్తన తీసుకుని వచ్చి నీ వంటి యోగ్యురాలుగా, నీ వంటి యోగ్యునిగా దేవుడు చేసేస్తాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఎప్పుడు కానీ మన యొక్క జీవితం క్షపించేది మనకు ఉండకూడదు. బైబిల్లో మనం చూడగలిగితే లేవీ కాండం 17వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే రక్తము దేహమునకు ప్రాణము అని వ్రాయబడి ఉంది. రక్తము దేహానికి ఏమై ఉన్నది? ప్రాణం. రక్తములో ప్రాణం ఉంది. జీవించుచున్న మనం ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలు కోరే ప్రార్థనగా ఉండాలి. ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందే రీతిగా మనం దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తులు ఉండాలి. ఆ మంచి మనస్సు మనకున్నప్పుడు నువ్వు నిజమైన మార్పు కలిగిన దానివే వాడివి. అప్పుడు నీ జీవితంలో నిజంగా దేవుని మనస్సు కలిగిన వ్యక్తివి, ప్రభునందు ప్రియమైన వాళ్ళ. అయితే ఒక్క విషయం, నా బ్రతుకు దినాలంతా కూడా ఈ విధంగా నేను హింసింపబడుతూనే ఉండాలా, బాధపడుతూనే ఉండాలా, దుఃఖపడుతూనే ఉండాలా, ఇలా కష్టపడుతూనే ఉండాలా అని ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం. గమనించాలి, దానియేలు ఏ తప్పు చేశాడు? యోసేపు ఏ తప్పు చేశాడు? షెడెక్ మెషెక్ అబేద్నెగోలు ఏ తప్పు చేశాడు? యోబు ఏ తప్పు చేశాడు? పౌలు ఏ తప్పు చేశాడు? ఇలా బైబిల్ గ్రంథంలో మన యొక్క పూర్వీకుల యొక్క ఆదిమ చరిత్ర తెరవేస్తే వారు ఏమి చేయలేరు పాపం. అయితే అక్కడ వారి యొక్క భక్తికి కొన్ని అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు అందులో వారి నిలిచిన తర్వాత దేవుడే వారిని సువర్ణంగా మార్చేశాడు, ఒక విలువైన జీవితాలుగా. అందుకే భూమి ఉన్నంత వరకు కూడా ఆ భక్తుల యొక్క జీవితము ఎక్కడ కానీ సమాధి కావు. అవి మన తరము తర్వాత తరం, మన తరము తర్వాత తరాలు. భూమి ఉన్నంత వరకు, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా ఆ సువర్ణంగా మార్చబడిన వారి విలువైన జీవితం, తరాలలో జీవించే వ్యక్తులకు వారి జీవితం ఒక మాదిరికరంగా ఉండడం జరుగుతుంది. నీ జీవితము అంతే. నీవు కూడా అటువంటి అనుభవాన్ని కలిగిన వ్యక్తివైతే, దేవుని పిలుపుచ్చి నీ వెళ్ళిపోతే నీ శ్రేష్టమైన జీవితం ఈ భూమి మీద బ్రతికే ఉంటుంది. తరాలలో జీవించే వ్యక్తులు నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటారు, అయ్యా మా దైవజనుడయ్యా, మా దైవ సేవకురాలయ్యా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసిగా జీవించిన ఈ భక్తి కలిగిన వ్యక్తయ్యా, భక్తి కలిగిన అతనయ్యా అని మరువబడకుండా తరాలలో వచ్చేటువంటి వ్యక్తులు జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ మాట్లాడుతూ పరమ తండ్రిని మహిమపరుస్తూ వారి జీవితం జీవించే వ్యక్తులు మాదిరిగా పెట్టుకొని నేనెందుకు వారిలాగా బ్రతకకూడదు, నేనెందుకు వారిలాగా జీవించకూడదు, నేనెందుకు వారికున్న సాక్ష్యం నాకెందుకు ఉండకూడదని పౌరుషం, రోషం పుట్టుకు వస్తుంది. అటువంటి యోగ్యమైన జీవితం జీవించిన వ్యక్తుల విషయంలో తర్వాత వచ్చే తరాల్లో ఉన్న వ్యక్తులకు మన జీవితం
ఆవిధంగానే మనకి భూమి మీద ఉండాలి. దేవుడు అదే మనను కొనుకునేటువంటిది. ప్రభునందు ప్రిమిన వల్ల ధర్మశాస్త్ర కాలములో మీరు చూడండి, ఇప్పుడే మీరు చదువుగా వినగలిగారు, ప్రాణానికి ప్రాణం, పంటికి పళ్ళు, కంటికి కన్ను, ఇది చదవగలిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? కీర్తన భాగం 85:10 మనము చూడగలిగితే, కృపా సత్యములు కలుసుకొనినవి, కృపా సత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములో, నీతి సమాధానం ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనినవి, ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నవి, ఇది మీరు గమనించాలి. ఇక్కడ కృప సత్యం రెండు ఏమయ్యాయి? కలుసుకున్నాయి. అంటే దాని అర్థం ఇంతకుముందు కలవలేదు అని అర్థం. నీతి సమాధానము ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. అంటే ఇంతకు ముందు నీతి సమాధానం ముద్దు పెట్టుకోలేదు, కలవలేదు, ముద్దు పెట్టుకోలేదు. అయితే వాక్యాన్ని చూస్తే అక్కడ కృపాసత్యం కలిసిపోయాయి, నీతి సమాధానం ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకునే వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ నాలుగు మాటల్లో చూడగలిగితే కృప సమాధానం ఈ రెండు ఒక కోవకు సంబంధించినవి, నీతి సత్యం ఇవి రెండు ఒక కోవకు సంబంధించినవి. అయితే ఎప్పుడు కానీ ఈ నీతి సత్యం ఈ కృపా సమాధానాలు కలిసి ముద్దు పెట్టుకోలేదు. అది వేరు, ఇది వేరు, ఒక విధమైన విభేదం, ఒక శత్రుత్వం వీటి మధ్య. అయితే వాక్యములో చూస్తే అక్కడ ఉన్న కృపా సమాధానం నీతి సత్యము కలిసిపోయాయి. అసలు దీని అర్థం ఏమిటి? ధర్మశాస్త్ర కాలములో మీరు చూడండి, ధర్మశాస్త్ర కాలములో ఎవడు నీతిలో జీవించాడో, ఎవడు సత్యములో జీవించాడో, ధర్మశాస్త్రం వారినే రక్షించుకుంటూ వచ్చింది. నీతి తప్పి, సత్యాన్ని తప్పి ఎవడైనా పాపం చేస్తే ధర్మశాస్త్రం చంపేయమనింది, ధర్మశాస్త్రం శిక్షించమన్నది, ధర్మశాస్త్రమే అక్కడ శాపంగా కనిపిస్తూ ఉంటున్నది మనకు. మీకు అర్థం అవటానికి చెబుతా, క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ధర్మశాస్త్రం నడుస్తూనే ఉంది. క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు వ్యభిచారం చేస్తుంది ఒక స్త్రీ, పట్టేసుకున్నారు, ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు. ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? వ్యభిచారము చేస్తున్నటువంటి వ్యక్తి రాళ్లతో కొట్టి చంపేయమని ధర్మశాస్త్రం చెబుతుందయ్యా. వారు తీసుకువచ్చింది పాపం చేసిన వ్యక్తి దగ్గరికి ధర్మశాస్త్రాన్ని తెచ్చారు. పాపం చేసిన వ్యక్తి రాళ్లతో కొట్టేసేయాలి, చంపేసేయాలి. చూడండి, ధర్మశాస్త్రం పాపిని చంపుతూ వచ్చేసింది. పాపికి రక్షణలే. ధర్మశాస్త్ర కాలంలో ఎవడు నీతిలో జీవించాడో, ఎవడు సత్యంలో జీవించగలిగాడో వాణ్ణి మాత్రమే ధర్మశాస్త్రం కాపాడుతూ వచ్చింది. కానీ పాపిని మాత్రం కాపాడలేదు. చంపేయి, శపించేయి, శిక్షించేయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దైవిక మాట చెబుతుంది, సిలువలో క్రీస్తు పలికిన 7 మాటలలో 6వ మాట సమాప్తమైనది. రోమాలో చెప్పాడు ఆయన దేనికి సమాప్తి అంటే ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయన. అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తం చేసేసాడు. ఎలా అని మనం ఆలోచించగలిగితే, ఈ నీతి ఈ సత్యములో జీవించగలిగిరో వారిని ధర్మశాస్త్రం రక్షించాలి, పాపికి రక్షణ లేదు. ఆ వ్యక్తిని ఏ విధముగానైనా క్రీస్తు ప్రభువు రక్షించుకోవటానికి అని ఏం చేశాడు అంటే, ప్రభునందు ప్రిమిన వలన దివిని విడిచారు, దైవత్వాన్ని విడిచిపెట్టేశారు, భూమికి వచ్చారు, నీ వంటి దీన శరీరాన్ని ధరించుకొని వచ్చేశారు,
वाड़ेसा जकरिया चूडी जकरिया ग्रंथा मन चूड़ी पद्मूड़ अध्याय एडव वचना चलक जकरिया पद्मूड़ चलक बैबल चबत చూడగలిగినట్లయితే బైబిల్ ఏం చెబుతున్నదిని చూడగలిగితే కడ్గమా నా బొర్రెల కాపరి మీద పడుము బొర్రెలు చెదిరిపోతాయి బైబిల్ చెబుతూ ఉంది అంటే ఇక్కడ కడ్గము కాపరి మీద పడుము అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక మంచి కాపరి మనుషులను నా గొర్రెలు అన్నాడు ఆ రోజున గొర్రెలగా పిలువబడినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులకు ఆయన ఒక మంచి కాపరిగా ఉండగలిగాడు కాపరి అయిన క్రీస్తు ప్రభు మీద కడ్గము పడునుగాక ఆయన హతమగునుగాక చూడండి కాపరి మీద ఎప్పుడు కడ్గం పడిందో గొర్రెలు ఏమైపోయాయి చెదిరిపోయాయి క్రీస్తు ప్రభువుని పట్టుకున్న వెంటనే అప్పటి వరకు ఏ శిష్యులు యేసుతో ఉండగలిగారో ఆయన పట్టబడిన వెంటనే గొర్రెల వలె కాపరి అయిన క్రీస్తుని విడిచిపెట్టి వారు ఏమైపోయారు చెదిరిపోయారు అయితే వారు చెదిరిపోయినప్పటికీ కూడా బైబిల్ కింద ఏమంటుంది చిన్నవారి మీద ఏమంటాడు కదా చూడండి నేను నా హస్తమును ఉంచుదును అంటే గొర్రెలగా పిలువబడుచున్నటువంటి శిష్యులు చెదిరిపోయిన తర్వాత ఆ శిష్యుల మీద ఎప్పుడు కూడా మీరు నా హస్తము దగ్గర రక్షించబడిన వ్యక్తులుగా ఉండగలుగుతారు అనేటువంటి అర్థాన్ని బయలుపరుస్తూ ఉంటున్నది అయితే ఇక్కడ గమనించాలి యేసుక్రీస్తు ప్రభు మీద కడ్గము ఎందుకు పడి అతడు హతమైపోవాలి ఆదికాండం 3వ అధ్యాయం 24లో మనము చూడగలిగితే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును జీవవృక్షానికి పోయేటువంటి మార్గమును కాచుటకు కాయటానికి ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను చూడండి ఏదేను దగ్గర దేవుడు ఖడ్గజ్వాలను పెట్టాడు అయితే అక్కడ కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభు మీద ఖడ్గము పడి హతుడైపోయాడు ఆదాము హవ్వ పాపం చేశారు ఆ పాపము ద్వారా వారికి శాపము ఆ పాపము ద్వారా వారికి శిక్ష ఆ పాపము ద్వారా వారికి మరణము ఇక వారి నుండి ఉత్పత్తి అయినటువంటి సంతతి యావత్తు కూడా పాపిస్తి జనాంగంగా కనిపిస్తూ ఉన్నది ఆ పాపిస్తి జనాంగములోని ఎంతో మంది భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తూ ఉంటున్నారు అయితే ఏ యొక్క పాపి అయితే పాపము చేస్తూ రాగలిగాడో ఆ వ్యక్తికి తప్పలేదు శిక్ష ఆ వ్యక్తికి తప్పలేదు శాపం ఆ వ్యక్తికి తప్పలేదు మరణం ఆ వ్యక్తికి తప్పలేదు శిక్ష ఇక్కడ వాక్యంలో చూడండి ఆదాము హవ్వను దేవుడు వెళ్ళగొట్టేసిన తర్వాత ఇంకా మార్గము గుండా వారు రాకుండా ఉండటానికి ఖడ్గాన్ని పెట్టాడు ఒకవేళ ఆదాము హవ్వ ధైర్యం చేసి వెళ్ళారు అనుకో ఆ ఖడ్గం ఎవరి మీద పడుతుంది వాళ్ళ మీద పడిపోతుంది
ఎందుకు పడుతుందంటే మీరు అవిధేయులు ఆజ్ఞను అతిక్రమించారు పాపం చేసేశారు కాబట్టి ఏదెంలోనికి ప్రవేశించడానికి అవకాశము లేదు అల్గారు వారు ధైర్యం చేసి వెళ్ళారనుకో వారి పాపాన్ని బట్టి ఆ ఖడ్గం వారి మీద పడిపోతుంది అందుకే క్రీస్తు ప్రభువుల వారు ఆ పాపి యొక్క స్థానంలోనికి యేసు వచ్చేశాడు మనిషి యొక్క పాపాన్ని క్రీస్తు తానే భరించేశాడు ఎప్పుడైతే మానవ పాపాన్ని క్రీస్తు తన మీద వేసుకోగలిగాడో ఆ పాపాన్ని బట్టి ఆ ఖడ్గం ఎవరి మీద పడింది క్రీస్తు ప్రభువు మీద పడగలిగాది బైబిల్ చెబుతూ ఉంది ప్రభునందు ప్రియమైన వారు ఆ ఖడ్గమే క్రీస్తు మీద పడకుండా ఉండి ఉంటే నా పాపాన్ని బట్టి ఆ ఖడ్గం నా మీద పడిండు నీ పాపాన్ని బట్టి ఆ ఖడ్గం నీ మీద పడిండు సర్వలోకములో చెదిరి ఉన్నటువంటి ఏ మనుష్యుడైనా వాని పాపం వాని దగ్గరే ఉండి ఉంటే ఆ ఖడ్గం వాని మీద పడి ఉండు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదా ఎంత దయ కలిగిన వాడు కదా పడవలసిన ఖడ్గం మన మీద పడకుండా ఆయన మీద పడేటట్టుగా చేసుకున్నాడంటే బైబిల్ చెబుతుంది ఏమని తెలుసా ఎందుకనగా మనము నీతిమంతులగుటానికి పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను మన నీతిమంతులుగా చేయడానికి పాపమే ఎరుగుడు పాపం పవిత్రుడు పాపం ఎరుగని ఆయన నీతిమంతులుగా చేయడానికి ఆయన మన పాపాన్ని తన మీద వేసుకుని ఆయన పాపముగా చేయబడ్డాడు అప్పుడే ఆ ఖడ్గం క్రీస్తు ప్రభువు మీద సిలువలో పడిపోయాలి ప్రభునందు ప్రియమైన వారు గమనించాలి ప్రతీకారం ఏ భూమి ఎక్కడ కాని కప్పివేయద్దు రక్తం విరామము లేకుండా మొరపెట్టుచున్నది అంటే ప్రతీకారం 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 అయితే ఆ ప్రతీకారం మనిషికి రావలసింది ఆ మనిషి పాపం క్రీస్తు భరించుటను బట్టి ఆ ప్రతీకారం మన మీద తీర్చుకోవలసింది ఎవరి మీద వచ్చేసింది ప్రతీకారం క్రీస్తు ప్రభుల మీద ప్రతీకారము తీర్చబడిపోయాలి దేవుడు ఎంత త్యాగం చేశాడు ఈరోజు నీలో కొంచెం రవంత భక్తి ఉంది అంటే ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు నాలో రవంత మంచి ఉందంటే ఆయన పెట్టిన భిక్ష మనమంతా కూడా ఖడ్గానికి ఆహుతి అయిపోవలసిన వారు ప్రభునందు ప్రిమిన వల్ల మన దేవుడు సిలువ మీద ఆయన రక్తం మొరపెట్టింది వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు ఏ పేరు యొక్క రక్తము క్రింద మనము లేదు ఈ రోజున ఎవడైతే వని నాశనం చేయి వని చంపేసి వానికి మరణము తటస్థించునుగాక అనేటటువంటి ప్రార్థన ఎవరైతే చెయ్యమన్నారో ఎవరైతే చేస్తున్నారో వీళ్ళంతా ఇంకా హేబెలు రక్తం కింద ఉన్నవాళ్లే హేబెలు రక్తం నేల మీద పడింది కదా పడిన రక్తం ఏమని మొరపెట్టింది శిక్ష ప్రతీకారం వీళ్ళంతా ఇంకా క్రీస్తు రక్తం లేకి క్రీస్తు రక్తం లేక వచ్చింటే క్షమించు అంతే కదా నిరీక్ష పాస్టర్ గారు అంతే కదా అంటే బైబిల్లో గురించిన ఒక సరైనటువంటి అవగాహన లేని వ్యక్తులు గొర్రెల్లాగా మొదటి గొర్రె పోతుంది వెనకుండేవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఏదైనా కానీ కొంచెం ఆగి యోచించి ఆలోచించి ఏది ఇందులో న్యాయ సంబంధమైనది ఏది కానిది అనేది మనం అర్థం చేసుకోవాలి మీకు విషయం చెబుతా నేను అప్పుడప్పుడే సేవలకు వచ్చాను అప్పుడప్పుడే సేవలకు వచ్చాను బైబిల్ గురించి అంత అవగాహన నాకు లేదు సేవలకు వచ్చిన తర్వాత ఎవడైనా నాకు ఇబ్బంది కలిగిస్తే నేను ఊరికే ఉండేవని కాదు అంటే తిట్టను కొట్టను రాత్రంతా మేల్కొని ప్రభు నన్ను తిట్టాడు నన్ను బాధ పెట్టాడు మన కొట్టు ప్రభు నిజంగా నేను చేశాను అప్పుడు బైబిల్ తెలియదు నా బైబిల్ గురించి అంత లోతు అనుభవం నాకు తెలియదు కొంతకాలము నేను చదవగా కొంచెం వాక్యం కనువిప్పు కలిగింది నాకు వాక్యంతో అప్పుడు నా చేతితో నేనే కొట్టుకున్నాను
తప్పు ప్రార్థన చేసారు ప్రభువా తెలియదప్పుడు అయితే పౌలు అన్నాడు తెలియక చేయబడినది దేవుని దగ్గర ఏమవుతుంది క్షమింపబడుతుంది అయితే వీళ్ళు తెలిసి చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంతే కదా పాస్టర్ గారు మీరు చెప్పిందే కదా పాస్టర్ గారు పాస్టర్ గారు హృదయం ఒక మాట వేశాడు అది కొంచెం బాధ వేసింది ఇట్లా ప్రార్థనలు వాళ్ళు చేశారనుకో అది వాళ్లతోనే సమర్పణమైతే ప్రాబ్లం లేదు మనకు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు బాబు వాళ్ళు నేర్చుకుంటారు ఈ ప్రార్థన వాళ్ళనే చేస్తారు ఇంకొంతమంది వాళ్ళ ప్రార్థన వింటారు వాళ్ళనే చేస్తారు సమాజం చెలికాడంటే స్నేహితుడా చూడు శత్రువును కూడా క్షమించేది కాదు శత్రువుని స్నేహితుడిగా చేసుకున్నాడు చెలికాడా ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన జీవితంలో కూడా నీకు ఎంతమంది శత్రువులు ఉండినా ఎంతమంది విరోధులు నీకు ఉండినా వారి విషయంలో ప్రభా నా స్నేహితురా నా స్నేహితుడు ఈ విధంగా ప్రవర్తించి నన్ను బాధ పెడుతున్నా నేను ఎదిగినంత ఆ వ్యక్తి విరిగి ఉంటే అలా ప్రవర్తించేవాడు కాదు తను ఎదగలేదు కాబట్టి తను ఎదిగేంత వరకు తన నుండి ఎన్ని ఇబ్బందులు పడినా నువ్వు అతన్ని క్షమించు తండ్రి అని మనం దేవునికి ఏం చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడే దేవాతి దేవుడు మన ప్రార్థన మంచి ప్రార్థనగా అది చాలా దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండడం అనేది జరగదలుగుతుంది ప్రభునందు ప్రియుల బైబిల్లో మీరు చూడండి యోబు 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియో నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియో కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను భక్తుడైన యోబు అతడు ఏడుస్తున్నాడు తన కళ్ళలో కారే కన్నీరు ఒక ప్రవాహములాగా ఎందుకు అంటే ఒక నరుని విషయమై దేవుని దగ్గర వ్యాజ్యమాడుతున్నాడు ఒక నరుని విషయమై దేవుని దగ్గర వ్యాజ్యమాడుతూ ఉంటున్నాడు గమనించాలి ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే యోబు యొక్క జీవితంలో తనను బాధ పెట్టిన వారు తన స్నేహితులు ఉన్నారు బిల్దదైన జోఫరైన ఎలీఫజైన వీరి స్నేహితులు వీరు యోబుకు బంధువులు కూడా ఉంటున్నారు వారు బాధ పెట్టారు వీరు బాధ పెట్టారు దేవుని దగ్గర యోబు వారి విషయమై ఏడుస్తూ తను విడిచిపెట్టే కన్నీరు ఒక ప్రవాహములాగా వారి విషయంలో దేవుని దగ్గర వ్యాజ్యం ఆడుతున్నాడు అంటే దేవుని దగ్గర వ్యాజ్యం ఆడుతున్నాడంటే జగడం లేకపోతే పోట్లాట కొట్లాడడం ఏం దేవుడు కనిపిస్తే చేతులను కొట్టేశాడు యోగు కొట్ల కొట్టలేదు ప్రార్థనాపూర్వకంగా వ్యాజ్యం ఆడాడు దేని ప్రకారంగా ప్రార్థనాపూర్వకంగా ఎందుకు అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి యోగుని గురించి దేవుడే సాతానుకు సాక్ష్యం ఇచ్చాడు యథార్థవంతుడయ్యా నీతిమంతుడయ్యా మంచివాడయ్యా అని దేవుడే యోగుని గురించి సాతానుకు సాక్ష్యం ఇచ్చాడు అయితే కొంచెం పరీక్ష అక్కడ వచ్చింది ఆ పరీక్షలో పిల్లలు పోయారు ఆస్తి పోయింది ఆరోగ్యం పోయింది భార్య కూడా మరణాన్ని కోరుకుంది దెబ్బ మీద దెబ్బ పడిపోయింది అప్పుడు యోగు తనలో ఉన్న యథార్థతను జ్ఞాపకము తెచ్చుకుని ఆయన అంటాడు కదా నా నోటి నిండా వాదములతో నింపుకుంటేని నా వ్యాజ్యమున విషదపరిచి తిని అంటాడు ఎవరు యోగు ఎందుకు అంటే తన గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు ప్రభా నీవు చెప్పినట్టుగా నేను ఇంత నీతిమంతుడు కదా ఇంత యోగ్యంగా ఉన్నాను కదా మరి ఎందుకయ్యా ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోయాయి అని ఒక నీతి యథార్థత కలిగిన వ్యక్తి దేవునితో వ్యాజ్యం ఆడటానికి అతనికి అధికారం ఉంది ఇందులో సందేహం లేదు అందుకే ఇక్కడ తన విషయంలోనే దేవునితో వ్యాజ్యం ఆడేది ఒక అర్థం ఆ వ్యక్తి తన తప్పితాన్ని బట్టి దేవునికి దూరమైన తన తప్పితాన్ని బట్టి ఒక మనిషికి దూరమైపోయిన ఆ వ్యక్తి విషయమై మళ్ళీ దేవుని దగ్గర ఈ భక్తి కలిగిన వ్యక్తి ప్రార్థన చేయాలి దేవా కూడా తప్పు చేశాడు
నీకు దూరమైపోయాడు, నాంశం తప్పు చేశాడు కూడా దూరమైపోయాడు. కాబట్టి వాని నిమిత్తం నేను నీ దగ్గర మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాను, వాని క్షమించే తండ్రి, వాని రక్షించుకో ప్రభువా, వాని మళ్ళీ ఒక మంచి వానిగా చెయ్యని ప్రార్థనా పూర్వకంగా వ్యాజ్యమాడేవాడు దేవునికి కావాలి.